నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? అక్కడ ఫస్ట్ నుంచి మనం ఒక పని ప్రక్రియలో ఏం చేస్తున్నామంటే, నాకు ఇంకా ఏం పని లేదు ఇక. ఎందుకంటే నా జీవితంలో నేను జబ్బు కోసం చాలా ఇబ్బందులు పడ్డాను, మీకు గతంలో నా లైఫ్ స్టోరీలో చెప్పాను. అవును. అసలు అది ఉండకూడదు అనుకున్నాను నా జీవితంలో. ఉండకూడదు అన్నప్పుడు నేను డౌన్ చెప్పిన వీడియోలాగా అన్వేషణ ప్రారంభమైంది. డబ్బు ఎలా వస్తుంది, డబ్బు యొక్క స్వరూపం ఏంటి అనే దాని విషయంలో నేను చాలా ప్రయత్నం చేశాను. ప్రయత్నం చేసినప్పుడు మనకి ఈ సబ్జెక్టు దొరికింది. ఇది ఎంతవరకు అనేది మనం ప్రయత్నం చేసినప్పుడు కొంతవరకు సక్సెస్ అయ్యాం. సక్సెస్ అయిన తర్వాత దీని లోతుపాతలు ఏంటనేది మనం చూడడానికి ఆ అన్వేషణలో ఇవన్నీ వీడియోలు వస్తున్నాయి. అంతే, అప్పుడు వీడియోలు మన దాదాపు 370-380 దాకా వచ్చాము. మనం చెప్పింది చెప్పకుండా చెప్పడం అంటే కాదు. దానికోసం ఎంత పరిశోధన చేయాలి, ఎంత ఆలోచించాలి. ఇది ఇలా ఉంటే మళ్ళీ క్లాస్ వేరే ఉంటుంది, క్లాస్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. ఎవరి క్లాస్ డిఫరెంట్గా ఉంటుంది, మెయిన్ థియరీ అదే ఉంటుంది, క్లాస్ సబ్జెక్ట్ అంతా మళ్ళీ వేరుగా ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే మళ్ళీ మనం మనీ మంత్ర ఆర్టికల్స్ రాస్తాం, అవన్నీ కూడా మళ్ళీ కంప్లీట్ డిఫరెంట్గా ఉంటాయి. అంటే మూడు కోణాల్లో నేను ఆలోచించాలి, దీనికి దానికి సంబంధం లేకుండా మూడు కోణాలు ఆలోచించాలి. నాకు ఇంకేం పని లేదు, విషయం నాకు నా మీద పెట్టిన బాధ్యత అనుకుంటాను నేను. కాబట్టి నిరంతరం ఇదే పని ఉంటుంది నాకు, ఇదే ఆలోచనలు ఉంటాయి. కాబట్టి ఎంత వీలైతే అంత సబ్జెక్ట్ తీయాలి, ఎంత వీలైతే అంత సులభతరం చేయాలనే ఆలోచనలు తప్ప ఇంకా వేరేదేమి ఉండదు. అందుకే ఇంత సబ్జెక్ట్ వస్తుంది అది, అంతకంటే ఏం లేదు. బట్ సునాయాసంగా వస్తుంది, నా పని అది కదా, ఇంకేం పని లేదు కదా. ఇక్కడ మనము మేనిఫెస్టేషన్ గురించి చెప్పుకుందాం. ఓకే. మేనిఫెస్టేషన్ అంటే నిన్ను నువ్వు వ్యక్తపరచుకోవడం, నిన్ను నువ్వు వ్యక్తపరచుకోవడంలో ఎలా వ్యక్తపరచుకుంటున్నావు? ముందు దాన్ని డిజైన్ చేసుకోవాలి, నీ యొక్క లైఫ్ని ముందు డిజైన్ చేసుకోవాలి. నేను చాలామంది కూడా అదే చెప్తాను, మన క్లాస్కి వచ్చిన వాళ్ళకి ఏం చెప్తానంటే, ఇప్పటి వరకు ఉన్న లైఫ్ వేరు, ఒక గీత గీసేసుకోండి. మన క్లాస్కి రాకముందు ఒక గీత గీసేసుకోండి, ఆ పాస్ట్ లైఫ్ అంతా వేరు, ఇప్పటిదాకా మీరు జీవించిన జీవన విధానం వేరు, ఇప్పుడు మన క్లాస్కి వచ్చిన తర్వాత జీవించే జీవన విధానం వేరు. ఎందుకంటే చాలా డిఫరెన్స్ ఉంది, దానికి ఇది చాలా తేడాలు ఉంటాయి. అసలు అప్పటికీ ఇప్పటికీ అసలు ఏమాత్రం కలయిక ఉండదు. ఆ లైఫ్ అంతా కంప్లీట్ వేరు, ఈ లైఫ్ అంతా వేరు. విచిత్రం ఏం జరుగుతుందంటే, ఇది లౌకికంగా జనాలు అందరూ ఎలా ఉన్నారో అలాగే మనం మసులుతున్నాం ఇప్పుడున్న జీవితం అనేది. కానీ క్లాస్కి వచ్చిన తర్వాత కంప్లీట్గా డిఫరెన్స్ ఉంటుంది. అంటే జనాలకు కానీ లేకపోతే ఈ యొక్క ప్రకృతి పరిస్థితులకు భిన్నంగా ఉంటుంది మన ఆలోచనలన్నీ. ఎలా ఉంటుంది, అక్కడ మీరు కంప్లీట్గా మీ ఇన్నర్ మైండ్తో కనెక్ట్ అయి ఉంటారు. మన సబ్జెక్ట్లు కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే, మిమ్మల్ని మీరు వ్యక్తపరచుకోవడం అనే మేనిఫెస్టేషన్లో మీరు చాలా మార్పు చెందుకుంటారు. మీరే చాలా మార్పు చెందుకుంటారు. ఆ మార్పు చెందుకోవడంలో మీకు మీరే మీ జీవితాన్ని తీర్చిదిద్దుకుంటారు. ఎలా తీర్చిదిద్దుకుంటారు, ఉన్నతి వైపు మీరు తీర్చిదిద్దుకుంటారు. కాబట్టి ఇప్పటి వరకు ఉన్న లైఫ్ వేరు, ఈ మేనిఫెస్టేషన్లో ఏం చేస్తారంటే మీ యొక్క లైఫ్కి కొత్త సుభగులు అద్దుతారు. ఓకే. కాబట్టి ఏం జరుగుతుందంటే, ఇప్పుడున్న లైఫ్కి ఇక ముందు ఉండే లైఫ్కి చాలా తేడాలు ఉంటాయి. ఇక్కడ విచిత్రం ఏం చేస్తారంటే, నేను ధనవంతుడు అని చెప్పుకున్నప్పుడు ఆ ధనవంతుడి దగ్గర లక్షణాలు ఏముంటాయి, ముందు వాటిని అలవరచుకోవాలి మనం. ఓకే. ధనవంతుడు అనగానే ముందు పిసినార్థనం చేయద్దు, ఫస్ట్ పాయింట్. అవునా కదా, దాన్ని మీరు అలవరచుకోవాలి. అంటే మేనిఫెస్టేషన్లో మీ వ్యక్తపరచుకోవాలి దాన్ని. నేను ధనవంతుడు నేను చెప్పినప్పుడు మీరు ఏం చేయాలంటే, ఎక్కడ పిసినార్థనం చేయద్దు, ఎక్కడ డిస్కౌంట్లు కొనొద్దు మీరు. ఎందుకంటే మన సబ్జెక్టులో డిస్కౌంట్లు లేవు. ఏది కొన్నా బ్రాండెడ్గానే కొనాలి, బ్రాండెడ్ ఐటమ్సే వాడాలి మనం, బ్రాండెడ్ ఐటమ్సే కొనాలి. ఇప్పుడు ఏమైపోయింది, నిన్ను నువ్వు వ్యక్తపరచుకున్నావు ఏమని, ఒక ఉన్నతమైన వ్యక్తిగా, ఒక ధనవంతమైన వ్యక్తిగా, ఒక ఆలోచన విధి విధానంలో ప్రతి దగ్గర నువ్వు మారుతున్నావు. ఎప్పుడైతే నువ్వు మేనిఫెస్టేషన్ అవుతావో, ఎప్పుడైతే మారుతావో, నిన్ను నువ్వు వ్యక్తపరచుకుంటావో, దానికి అనుగుణంగానే నీ లైఫ్ ఉంటుంది, కాబట్టి ఎంత వీలైతే అంత మిమ్మల్ని మీరు ఉన్నతంగా వ్యక్తపరచుకునే ప్రయత్నం చేయండి. మన సబ్జెక్టులో అదే చేస్తాం. కాబట్టి ఇంకేం చేస్తాం, గొప్ప గొప్ప వస్తువులు కొనడం. ఇప్పుడు మనం మన సబ్జెక్టులో ప్రతి నెల బంగారం కొనాలని చెప్పుకుంటాం. ఎందుకు కొనాలి, అదొక మంచి వైబ్రేషన్. బంగారం అనేది ఒక మంచి వైబ్రేషన్. అవును, అపురూపమైన వస్తు, సృష్టి మన కోసం సృష్టించినటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియ బంగారం అనేది. మీరు దాన్ని ధరించిన తర్వాత మీ బాడీలో ఒక గొప్ప వైబ్రేషన్ వస్తుంది. ఆ వైబ్రేషన్ ఎలా ఉంటుందంటే పాజిటివ్ వైపే ఉంటుంది. అప్పుడు ఇంకా పాజిటివ్ ఆలోచనలు వస్తాయి. ఎప్పుడైతే పాజిటివ్గా మీ బాడీ వైబ్రేషన్ చెందుతుందో, మీ శరీరంలో ప్రతి కణం వైబ్రేట్ అవుతుంది. ఆ ప్రతి కణం పాజిటివ్ వైపే వైబ్రేట్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, పాజిటివ్ ఆలోచనని లాగుతుంది. అది ఎంత మీరు పాజిటివ్ వైపు మీ యొక్క కణాలు మీకు వైబ్రేట్ అవుతాయో అంత పాజిటివ్ ఆలోచనలు లాగుతాయి. ఇప్పుడు నెగిటివ్ ఉంటుందా మీ లైఫ్లో? ఉండదు. ఇక
అందుకే నేను చెప్తాను, మన క్లాస్కి రాకముందు లైఫ్ వేరు, వచ్చిన తర్వాత లైఫ్ వేరు. ఎంత వీలైతే మ్యాక్సిమం మిమ్మల్ని మీరు ఉన్నతంగా వ్యక్తపరచుకోవడానికి ఉన్నతంగా ఖర్చు పెట్టండి. ఫస్ట్ ఉన్నతంగా వ్యక్తపరచుకోవాలంటే నువ్వు ధనవంతుడు అని చెప్పినప్పుడు ఉన్నతంగా ఖర్చు పెట్టాలి. ఖర్చు విషయంలో ఎక్కడైనా కరావు. దాంట్లో మనం సేవలు కూడా చెప్పుకున్నాం, నేను సేవ రూపంగా కూడా మనం దానికి కొద్ది అమౌంట్ తీయాలని చెప్పుకున్నాం. తీసేసి ఖర్చు పెట్టండి. ఎందుకు ఖర్చు పెట్టాలి? మనం ఎంత ఖర్చు పెడితే అంత రెట్టింపు వస్తుంది. ఇలా ప్రతి దగ్గర మిమ్మల్ని మీరు వ్యక్తపరచుకుంటూ మీరుగా మారుకుంటూ మీరు ఉన్నతి వైపు అడుగులేస్తూ ఒక ధనవంతుడిగా మిమ్మల్ని మీరు ఒక ఫోటోని చూసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలంటే ఒక మంచి సూటు బూట్ వేసుకొని ఒక ఉంగరాలు పెట్టుకొని ఒక మంచి ఫోటో తీసుకోవాలి. ఒక బాగా డబ్బు ఉన్నవాడు ఎలా ఉంటాడు ఆ ఫోటో తీసుకొని మీకు ఒక మంచి ఫ్రేమ్ చేసుకొని మీరు అర్థం చూసుకునే దగ్గర దాన్ని స్టిక్ చేయాలి. స్టిక్ చేసి రోజు దాన్ని చూడాలి. ఎందుకంటే అది మీ యొక్క పిక్చర్ అనేది మీ యొక్క ఇన్నర్ మైండ్లో ఫిక్స్ కావాలి. దానికి తగ్గట్టుగా మీ ఆలోచనలతో పాటు మీ విధి విధానాలన్నీ మార్చుకోవాలి. ఎప్పుడైతే అవన్నీ చేస్తారో అప్పుడు మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. అవన్నీ చేయనంత మటుకు మీరు ఇలాగే ఉంటారు. మళ్ళీ నేను మెడిటేషన్ చేశానండి, నేను అది చేశానండి, నేను ఇది చేశాను, అయినా నా జీవితంలో ఇంకా మార్పు రాలేదు, నా అప్పులు అలాగే ఉన్నాయి, నేను అలాగే ఉన్నాయంటే ఎవడేం చేయడు. అందుకే ఇక్కడ ఏం చేయాలి, మేనిఫెస్టేషన్, నిన్ను నువ్వు వ్యక్తపరచుకున్న తర్వాతనే నువ్వు అన్నీ పొందగలుగుతావు. అది వ్యక్తపరచుకున్నంత మటుకు ఏది నువ్వు పొందలేవు. కాబట్టి డబ్బు రావాలంటే డబ్బు ఖర్చు పెట్టాలి. ధనవంతుడు ఉండాలన్నప్పుడు ధనవంతుడి యొక్క యాటిట్యూడ్ని నువ్వు తయారు చేసుకోవాలి. అప్పుడే అన్నీ వస్తాయి, అప్పుడే అలా మార్చబడతావు. ప్రతి దాంట్లోనూ ప్రాక్టీస్ ఉండాలి. ముందే చేయాలి, చేస్తేనే వస్తుంది. నువ్వు ఊరికే మాటలు చెప్తున్నావు, నేను చెప్తున్నాను కదా, ఇప్పటి వరకు నీకంటూ నువ్వు ఖర్చు పెట్టుకొని 50,000 ఖర్చు పెట్టుకొని ఒక మంచి స్టార్ హోటల్లో వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చావు. నువ్వు ఒంటరిగా, నీ ఫ్రెండ్స్ కానీ నీ ఫ్యామిలీ కాదు, నీకంటూ నువ్వు ఎప్పుడు ఖర్చు పెట్టలేదు. నీకంటూ నువ్వు ఒక్కనాడు కూడా ఎంజాయ్ చేయలేదు. నీ యొక్క ఆత్మకు సంతృప్తిని ఎప్పుడు ఇవ్వలేదు. అప్పుడు నీకు ఎలా వస్తాయి అవన్నీ? ముందు నిన్ను నువ్వు నీ ఆత్మను సంతృప్తి పరచుకో. నీకేం తినాలనిపించింది తినేసి, ఏం చేయాలనిపించేసి బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయి, బాగా ఖర్చు పెట్టు, ఒక ఉన్నతంగా ఆలోచన కలిగి ఉండు. అంత రెట్టింపు వస్తుంది, ఆటోమేటిక్ వస్తుంది. అందరు బాగా సంపాదిస్తున్నారు, మంచి హ్యాపీగా ఉన్నారు. మనం ఇంతమంది చెప్పుకున్నట్టు అప్పులేని జీవితాన్ని ఆనందంగా అప్పులన్నీ కట్టేస్తారు. ఎంత హ్యాపీగా ఉన్నారు. ఇవాళ ఎన్నో మనకి ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది. ఫస్ట్ నా దగ్గర ఫీజు కట్టడానికి కూడా లేని డబ్బులు 5,000 కట్టడానికి లేదు. ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నారు, అందరు బాగా సంపాదిస్తున్నారు, వెరీ గుడ్. సబ్జెక్టు నాకలింపు చేసుకున్నారు, వాళ్ళు కూడా మేనిఫెస్టేషన్ చేసుకున్నారు, వాళ్ళ లైఫ్ని వ్యక్తపరచుకున్నారు. కాబట్టి ఉన్నతంగా ఈరోజు ఉన్నతంగా జీవిస్తున్నారు వాళ్ళు. గ్రేట్ ఓట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు, థ్యాంక్ యూ.